నమస్తే కాయ్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ప్రేతాత్మలు ఉన్నాయా ఉంటే అవి మనుషులను పీడిస్తాయా అన్నది నమ్మకానికి సంబంధించిన అంశం కానీ ఒకవేళ దయ్యాలు ఉంటే దేవుడు ఉన్నట్లే ఆ దుష్టాత్మలు పీడిస్తుంటే దేవుడి దగ్గర రక్షణ దొరికి తీరాల్సిందే ఇదే నమ్మకంతో రాజస్థాన్ లోని మెహందీపూర్ బాలాజీ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది దయ్యాలు పీడిస్తున్నాయని భావించే వారితో ఈ ఆలయం భయం గొలుపుతూ ఉంటుంది రాజస్థాన్ లోని అరావళి పర్వతాల నడుమ దౌసా అనే జిల్లాలో ఉంది ఈ ఆలయం అవ్వడానికి చాలా చిన్నాలయమే కాని దుష్టశక్తుల నుంచి ఎక్కడా విడుదల సాధ్యం కాకపోతే ఈ ఆలయమే శరణ్యం అంటారు అందుకే రాజస్థాన్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఎప్పుడో 1000 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఓ భక్తునికి ఆంజనేయుడు బాలుని రూపంలో కనిపించారట తాను ఫలానా చోట ఉన్నానని అక్కడకు చేరుకుని రోజూ తనను పూజించమని ఆజ్ఞాపించారట కాని ఎంత వెతికినా కూడా భక్తునికి స్వామివారు వెలిసిన ప్రదేశం కానరాలేదు దాంతో అతను కఠినమైన సాధనలో మునిగిపోతూ స్వామివారు వెలిసిన చోటును చూపమని ఆంజనేయుని వేడుకున్నాడట కొద్ది రోజుల తర్వాత స్వామివారు మళ్లీ కలలో కనిపించి తాను వెలిసిన చోటు గురించి స్పష్టతను అందించారు స్వామివారు వెలిసిన చోట బాలహనుమంతునితో పాటుగా మరో 2 విగ్రహాలు కూడా కనిపిస్తాయి ఒకటి శివుని ఉగ్రరూపమైన భైరవుని సూచించే విగ్రహమైతే మరొకటి దుష్టశక్తులకు రాజుగా భావించే ప్రేతరాజు విగ్రహం 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ పూజలు మొదలైనప్పటినుంచి కూడా స్వామివారి అసాధారణ మహిమలు భక్తులకు అనుభవంలోకి రాసాగాయి దుష్టశక్తుల బారిన పడ్డవారితో పాటుగా మానసిక స్థితి సరిగా లేనివారు మూర్ఛ రోగులు పక్షవాతంతో బాధపడేవారు సంతానం లేనివారు ఈ స్వామివారి ఆశీస్సులతో సమస్య నుంచి దూరమయ్యేందుకు ఇక్కడకు చేరుకుంటారు ఈ ఆలయంలోకి చేరుకోగానే బాలరూపంలో ఉన్న హనుమంతుడు కనిపిస్తాడు మన దేశం మీదకు దండెత్తిన ముష్కరులు ఒకానొక సమయంలో ఈ విగ్రహాన్ని పెకిలించేందుకు ప్రయత్నించారట కాని ఎంత తవ్వినా కూడా వారికి విగ్రహం లోతు తెలియనే లేదట దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని చెబుతారు ఉగ్రుడైన ఈ స్వామి పాదాల చెంత నిత్యం నీరు ప్రవహించేలా చూస్తారు ఆ నీటిని భక్తులకు తీర్థంగా అందిస్తారు మానసిక సమస్యలు ఉన్నవారిలో ఈ తీర్థం తాగిన వెంటనే మార్పు కనిపిస్తుందని అంటారు మెహందీపూర్ బాలాజీ ఆలయం నిత్యం కిటకిటలాడిపోతూ ఉంటుంది ఇక స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం శనివారాల్లో అయితే చెప్పనే అక్కర్లేదు కాకపోతే ఊరికనే ఈ ఆలయాన్ని చూడాలనుకుని ఎవరైనా అడుగు పెడితే మాత్రం భయపడక తప్పదు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ అరుస్తూ గంతులు వేస్తూ ఉండే జనాలతో ఈ ఆలయం నిండిపోతుంది ఒక్కోసారి అలాంటి వారిని గొలుసులతో కట్టేయడమో సంకెళ్లు వేయటమో చూడవచ్చు కాని వాళ్ళందరూ కూడా త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటారు అని ఆలయ నిర్వాహకులు భరోసా ఇస్తుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.